ఫ్రంట్లైన్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించి వారికి ప్రత్యేక సాయం అందించాలని విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. విజయవాడలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు కెవి భాస్కర్రావు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ప్రత్యేక సాయం కింద నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం మృతి చెందిన జర్నలిస్టులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సేవలను ఆయన కొనియాడారు. ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు తమ ప్రాణాలకు సహితం వట్టి కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సందర్భంగా అనేక మంది జర్నలిస్ట్ సోదరులు అసూలు బాయకం జరిగింది. వారందరికీ కూడా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున వారి జోహార్లు అర్పిస్తున్నాం. చాలామంది జర్నలిజం అంటే ఇవాళ చాలా కారు చౌకగా లభించే ఉద్యోగం అని చెప్పేసి భావిస్తారు. కానీ వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన యుద్ధాలు వచ్చిన ప్రపంచ యుద్ధాలు జరిగిన కరువు కాటకాలు వచ్చిన కరోనా లాంటి మహమ్మారులు ఎడల విప్పి తరాల నృత్యం చేస్తున్న న్యూస్ కవర్ చేయడమే వారి విధి, వారి కర్తవ్యం. ఆ విధి కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి సోదరులకు ఈరోజున చిరు సహాయాన్ని మేము చేసుకోవాలి. మేము చేసేటువంటిది ఒక పెద్ద సహాయం అని చెప్పేసి మేము భావించగలం. చిరు సహాయం గత సంవత్సరం కూడా కరోనా మొదటి వేవ్ సందర్భంగా ఈ ప్రాంతంలో మా పార్టీ 55వ డివిజన్ శాఖ, ప్రస్తుతం 58వ డివిజన్ శాఖ సెక్రటరీ కామెడ్ భాస్కరరావు నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ సభ్యుల నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. జర్నలిస్టు మిత్రులకు సోదరులకు కూడా చిరు వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గత సంవత్సరం కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతున్నప్పుడు కూడా మేము దాదాపుగా 45 సేవా కార్యక్రమాలని చేశాం. ఈ సంవత్సరం కూడా ఇది 26వ సేవా కార్యక్రమం. కళాకారులకు ఇచ్చాం, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చాం, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చాం. అలాగే మాకు, మా పార్టీకి జర్నలిస్టు మిత్రులు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఈ సమాజంలో చెడుని వక్రీకరించి చెప్పేది ఎవరైనా ఉన్నారంటే జర్నలిస్టు సోదరులే. మంచిని చెప్తారు, చెడుని అలాగే చెప్తారు. మరి ఈ కరోనా టైంలో మరి ప్రజలని జాగ్రత్తలు పరిచింది ఎవరై అంటే ముఖ్యంగా చెప్పాల్సిందే జర్నలిస్టు సోదరులే. ఎప్పటికప్పుడు వార్తల్ని సేకరించి జాగ్రత్తలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరి అనేక మంది జర్నలిస్టులు చనిపోయారు. వారి విధి నిర్వహణలో వారి ఇంటికాడ కూర్చున్నా ఏదో విధంగా ఇంకో పని చేసుకున్నా బతకచ్చు. కానీ మనం జర్నలిస్టు అంతే ప్రజలకు సేవ చేయాలనే తలపుతో చేశారు.